గుంటూరు లో భారీ వర్షం కురిసింది 2 గంటల పాటు కుండపోతగా పడిన వానకు నగరంలో రోడ్లు జలమయమయ్యాయి పల్లపు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది 3 వంతెనల సమీపంలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది ప్రమాదకర రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద రోడ్డులో వర్షపు నీరు గుంటూరు లో భారీ వర్షం రోడ్లు జలమయం అడ్ మా ప్రతినిధి కృష్ణ గుంటూరు నుంచి ప్రస్తుత పరిస్థితిని అక్కడ వివరాలను అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కృష్ణ సాధారణంగా గణపడడం లేదు ప్రస్తుతం పరిస్థితి చూస్తూ ఉంటే ఏంటి అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు దీనికి కారణాలు ఏంటి సో ప్రస్తుతం అయితే గంట నుంచి తీవ్రమైనటువంటి వర్ష పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది అంటే భారీ వర్షం కురిసింది అంటే గుంటూరులో చూసుకుంటే ప్రధానంగా మనం 3 గంటల దగ్గర ఉన్నాం మూడు వంతల దగ్గర కార్ల పరిస్థితి అదే విధంగా బైక్ల పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు ఎక్కడ కార్లు అక్కడ ట్రాఫిక్ లో ఇరుకుపోయినటువంటి పరిస్థితి ఒక సముద్రాన్ని తలపించేలా రోడ్లు మారుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు అంటే దాదాపు 2 గంటల నుంచి కురిసినటువంటి ఈ వర్షం అంటే ఇక్కడ గాని అదే విధంగా కంకరగుంట గేట్ వద్ద ఉన్నటువంటి ఆర్యుబి ప్రాంతం గాని మొత్తం కూడా జల ప్రవాహం అయింది 2 గంటల నుంచి కురిసినటువంటి వర్షానికి పక్కన అధికారులు అంటే లోతట్టు ప్రాంతాలకు ఈ ప్రాంతాలకు వెళ్లి కొంతమేర వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అదే విధంగా అక్కడ ఆగిపోయినటువంటి ఎవరైతే వాహనాల ద్వారా ఆగిపోయినారో వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొస్తున్నారు అయితే కొద్దిసేపటి క్రితం 3 వంతల దగ్గర పెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఇక్కడ స్కూల్ కి వెళ్లి వస్తున్నటువంటి పిల్లలు నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఏర్పడింది ఆ కొట్టుకుపోతున్నటువంటి పిల్లలను స్థానికులు గమనించి కాపాడారు ఇద్దరు పిల్లలు కూడా ప్రస్తుతం సేఫ్ గా బయటపడ్డారు ఇలాంటి ఘటనలు అనేకం ఈ ప్రాంతంలో జరిగినాయి గతంలో కూడా జరిగినాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు ముఖ్యంగా ఈ 3 వంతెల కిందకి సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అది చాలా రోజుల నుంచి పెండింగ్ పడుతూ వస్తుంది వర్షాకాలం వచ్చినప్పుడు నామమాత్రంగా చర్యలు తీసుకోవడం ఆ తర్వాత నామమాత్రంగా ప్రకటనలు చేయడం జరుగుతూ ఉంది అయితే ఇది ఇందాక జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పిల్లలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చెప్తున్నారు కదా ఏం జరిగింది అప్పుడు ఇందాక వర్షం పడినప్పుడు వర్షం పడినప్పుడు వాటర్ బాగా ఫ్లోయింగ్ ఎక్కువ ఉందండి ఆ ఫ్లోయింగ్ ఉన్నప్పుడు స్కూల్ నుంచి వెళ్తున్న పిల్లలు సైకిల్ తో పాటు వస్తున్నారు అటు పక్కగా గోడ ఉందని చెప్పేసి అనుకోని పాప అటు వైపు వెళ్ళి స్లిప్ అయి పడిపోయింది అక్కడగా గమనించిన కుర్రోళ్ళు 3 కుర్రోళ్ళు గబక్కన దూకేసి ఆ సైకిల్ ని ఆ పాపను బయటికి లాగటం జరిగింది ఎంత మంది పడిపోయారు ఇప్పుడు ఒక పాపను నేను చూశాను సార్ అది ఆ పాపను బయటికి లాగారు ఇద్దరు సేఫేనా ఆ పాప సేవ నేలలో పడిపోయిందా నేలలో పడిపోయింది లోపలికి వెళ్ళిన పాపను అక్కడ ఉన్న కుర్రోళ్ళు ఎమ్మటే రియాక్ట్ అయ్యి బయటికి లాగారు ఇప్పుడు ఇక్కడ అంటే వరద పరిస్థితి మీరు మీ ఇల్లు ఎక్కడ మాది ఎక్కడేనండి నేను ఇక్కడ మాది ఇక్కడే మాది చర్చి దగ్గర ఇల్లు మేము చిన్నప్పటి నుంచి ఇట్లా చూస్తానే ఉన్నాం ఇది స్కూల్ పిల్లలు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ బండ్ల మీద వెళ్లే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడతారు ఇది ఎప్పటి నుంచో కూడా ఇలా మరి దీనికి ఏదైనా పరిష్కారం గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన అండి।